పంచ్. మరి మన ఆది రజనీకాంత్ గారి గెటప్ లో వస్తే పంచ్లకి కోదవే ఉండదు. మరి మన ఆది రజనీకాంత్ గారి గెటప్ వేసుకొని పంచ్లేస్తే నవ్వడం నా ఒక్క దాని వల్ల అయితే అస్సలు అవ్వదు. పదండి మనందరం కలిసి నవ్వుకుందాం, వాళ్ళని పిలిచేద్దాం. స్వామి, రోజా గారు అనసూయ గారు నా వైపు అసూయతో చూస్తున్నారు. వాళ్ళిద్దరు దిష్టి తగలకుండా నన్ను కాపాడు స్వామి. శాంతి, ఆ చెట్టు మీద ఏం వెళ్తాయి? కాకులు కోతులు. అసలంతా వాటికి చెప్పు, నాకు కాదు రోజా గారికి కాదు. అయ్యో దున్నపో, దాన్ని పడడానికి వస్తుంది. పేరు నరసింహ, ఇంటి పేరు నరసింహ, నా తోటి ఉన్న సేన పులికెట్టి యువ సేన. ఉగ్ర నరసింహ రూపు దివ్య నరసింహ, యుద్ధం అంటూ వచ్చిందంటే పంజాబీ నరసింహ. అమ్మయ్యా మీరు టయానికి వచ్చారు, లేకపోతే అతను పొడిచేదండి. అన్ని నీకు అనుకూలంగా ఉండవే. ఎరుపు చూస్తే ట్రైన్ అయితే ఆగుద్ది, ఎద్దు అయితే పొడిచింది, చూసుకోవాలి. అలా చూస్తారేంటండి? ఆ ఎద్దుని దగ్గరికి లాగి వంచేసి నలిపేసి. నువ్వు బెడ్ దగ్గర చేసేవన్నీ గొడ్డు దగ్గర చెప్తావేంటి? అయినా ఈ ఎద్దుని ఎవరు పంపించారంట? నాకు తెలిసి ఆ నీలాంబరి ఉంటది. ఐ లవ్ నీలాంబరి. ఆ ఎద్దు మాదేనండి, తోట తెంపుకొని వచ్చేసింది. నువ్వేం తెంపుకొని వచ్చావు? అయినా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అసలు? ఎప్పటి నుంచో నా కోరిక నెరవేర్చాలని ఈ అమ్మవారి దగ్గరికి వస్తున్నా కదండి. అయినా ఇంకా నెరవేర్చలేదు. ఏంటండి, అమ్మవారి దగ్గరికి మీరు కూడా అమ్మలాగా రెడీ చేస్తే ఆవిడ కూడా జలస్ ఫీల్ అయ్యి వరాలు ఇవ్వట్లా. ఏమండి, మనకు ఒక పాప కనాలి, ఆ తర్వాత ముగ్గురు కనాలి, ఆ తర్వాత ఇంకో ముగ్గురు కనాలి, ఇలా కంటూ వెళ్తుంటే ఏమవుద్దో తెలుసా? ముందుగానే ముసలు తవ్వుద్ది. సర్లే వెళ్ళు, పెద్ద భూపుకుంటూ వచ్చింది. అయినా ఇప్పుడు ఏమండి, కలెక్టర్ కి జాయింట్ కలెక్టర్ ఉంటాడు, ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, అలాగే పిల్లానికి కూడా కోపిల్ల ఉంటే సరిపోదు కదా? ప్రతి మగవాడి కోరిక అది. మీరే నన్ను కాపాడాలి సార్. అరే నేను ఉన్నదే అందుకు చెప్పరా? నాకు ఒక యాక్టింగ్ స్కూల్ ఉంది సార్, అది నా చేయి జారిపోయిందండి. జీవితం అనేది లూజుగా ఉన్న నిక్కర్ లాంటిది, జాగ్రత్తగా లేకపోతే జారిపోద్ది. సర్లే ఇంతకీ ఆ యాక్టింగ్ స్కిల్ స్వామి చేసుకున్నాడు ఎవడు? చూపిస్తాను రండి. అవునా? పద ఎవరండి ఇంట్లో? భరతనాట్యంలో ఎంత ఎత్తుకి ఎత్తుకుపోయావయ్యయా. లక 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 దొరికింది, లక 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 దొరకలా, లేక లేక దొరికింది. నా గురించి నీకు తెలియదు. వెంకటపతి రాజా బాస బాస నరసింహ. నువ్వు నరసింహ అయితే మరి నేను ఎవరు నరసింహరావా? ఏం మాట్లాడుతున్నావయ్యా? చంద్రముఖి. నువ్వు చంద్రముఖి అంటే సెట్ అవ్వలేదు కానీ రామచంద్రముఖి అను. ఓహో, ఆ యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకుంది వీళ్ళేనా? వీళ్ళే. ఓహో, యాక్టింగ్ స్కూల్ స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? వీళ్ళకి కుర్చీలు కూడా వేయకండిరా. ఏంట్రా వచ్చింది ఎవరో తెలుసా? ఎవరు? ఏంటిది? భారతదేశం మొత్తానికి బారసాలు చేసిందని నీకు తెలియదు? ఏంటిదో ఉయ్యాల. అంటే ఈ నటనాలయం స్వాధీనం చేసుకోవడానికి వచ్చారా? ఈ యాక్టింగ్ స్కూల్ మీద నాకు ఎంతో ఆశ ఉంది. అరే అతిగా ఆశపడే మగాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. నువ్వైతే దాంతో అసలు సుఖపడలేవు నాకు తెలుసు. అరే ఇప్పుడు యాక్టింగ్ స్కూల్ పెట్టానన్నారు కదా, ఇంతకీ అసలు మీరు నేర్పింది ఎవరికరా? నవరసాలు. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. కళ్ళు పేలి అయ్యా నీ డాన్స్ చూడలేక. వాళ్ళు నటనలో ఉద్దండ పిండాలు తెలుసునా? కాకులు కూడా వద్దనుకునే పిండాలు వాళ్ళు మాకు తెలుసులే కానీ. నేను ఇప్పుడు ఒకటి చేస్తాను, దాన్ని చేయండి. ఇలా చేస్తే మణిగంధం అంటారు, ఇలా చేస్తే బహిర్ముఖం అంటారు. అలా వెళ్తే మణికొండ, ఇలా వెళ్తే బహిర్భూమి. ఒరే ఈ యాక్టింగ్ ఇవన్నీ చిన్నపిల్లలు ఆడే ఆటలు రా. జుజుబి. ఆ పిల్లలే నిన్ను జుజుబీని చేసి ఆడుకుంటున్నారు, అది చూసుకో ఫస్ట్. మొన్న విజయవాడలో మీ ముగ్గురు యాక్టింగ్ చేస్తే ఏమన్నారో తెలుసా? మొన్న గుంటూరులో మెట్రో ట్రైన్ ఎందుకు లేట్ అయిందంటే ఆఫీసర్కి ఫోన్ చేస్తే ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఇక్కడ అసలు మెట్రోనే ఎదురా పోకడా అన్నారు. మీది కూడా అంతే.
మేము యాక్టింగ్ ద్వారా బాగా డబ్బులు సంపాదించి రూపాయి 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 పోగేసి వాటితో పాటు పూలు కూడా పోగేసి దీని మీద జల్లండి ఫస్ట్. ఇప్పుడు మీరంతా నటులారా? అంటే మీకు ఏమి ఇచ్చినా చేస్తారా? ఒకే ఒక్క సీన్ ఇస్తారా? గురువారప్ప మీ ఇద్దరు కూడా నా అంత ఆర్టిస్ట్ అవ్వండిరా, ఆర్టిస్ట్ అవ్వండిరా. మంచి మంచి ఇది ఆశీర్వదించావా చెప్పించావా చెప్పు. ఏం లేదు, సెవెన్ క్యారెక్టర్. దానికి ముందు మిమ్మల్ని ఒకటి అడగాలి, మీకు అసలు హావభావాలు తెలుసా? నాకు హావభావాలు తెలుసు, మనోభావాలు కూడా తెలుసు. మనోభావాలు అంటే యూమిన్ సింగర్ మనుగారి భావాలు ఇక్కడ దాచుకుని ఇంకెక్కడైనా వేసుకోవచ్చు. హలో, ఒక ఉత్తమ కళాకారుని అవమానిస్తున్నావు నువ్వు. ఇది కూడా ఇంకెక్కడైనా వేసుకో ప్లీజ్. సెవెన్ క్యారెక్టర్ ఎలా చేయాలంటే నేను చేస్తా కదా, నేను రౌద్రం బాగా చేస్తా, క్యారెక్టర్ నాకు ఇవ్వండి. నేను వీరత్వం బాగా చేస్తా, నేను అభినయం బాగా చేస్తాను. మరి నేను మిమ్మల్ని సెవెన్ క్యారెక్టర్ చేయమన్నానా, సాయి కుమార్ క్యారెక్టర్ చేయమన్నానా? నూరా ఇప్పుడు అబ్బా చచ్చిపోయిన మీ నాయనమ్మ, నాయనమ్మ మీ నాయనమ్మ పాప ఎప్పుడో చచ్చిపోయిన ఎప్పటి నుంచో మీ దూరపు చుట్టాలి మీరు ముగ్గురు. నాయనమ్మ నీ దూరపు మనవని వచ్చాను లే నాయనమ్మ, నీ దూరపు కొడుకుని వచ్చాను లే నాయనమ్మ. నాయనమ్మ నీ దూరపు మామయ్య వచ్చాను లే నాయనమ్మ. దూరం రా, దేనికి ఇంతకైనా వెళ్ళి దూరం ముగ్గురు. నేను చెప్పాను కదా మళ్ళీ మీరు వెళ్ళి దానికి చెప్పాలా దూరపు 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 అని? పోనీరా మీ సొంత నాయనమ్మ రా. సొంత నాయనమ్మ ఏం చేశారా? బానే చేశాం కదా. సుధీర్ గుడ్డోడు అయితే దొరబాబు దొర్లి దొర్లు చూపించాడు అంట, అట్టుందా మీ యాక్టింగ్? మీది లాస్ట్ అండ్ ఫైనల్ రా, అసలు దానికి మీకు సంబంధం లేదురా, మీరు చేయండి రా. సంబంధమే లేదా? సంబంధమే లేదు. అయ్యో నాయనమ్మ చనిపోయింది సుమి, మనల్ని చాలా బాగా చూసుకుంది, ఇప్పుడు ఏం చేయాలి నాయనమ్మ? హలో నాయనమ్మ చనిపోయింది, బ్యాడ్ లక్, పబ్ లోకి వెళ్దాం. ఓరిని అబ్బా ముసలే చచ్చావా? నాయనమ్మ కాబట్టి ఎవరు లేరు, మనకి జడ్జెస్ ఏమన్నారు?